బాబాయ్ మర్డర్ కేసులో సిబిఐ వారు పొడుగోడిని అరెస్ట్ చేయకుండా చూసేలా పైరవేలు చేయడానికి పొట్టోడు ఆంధ్ర నుంచి ఢిల్లీకి స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వెళ్ళాడు. ఇవాళ పొద్దున 11:00 మోదీ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు. మోదీ గారిని చూడగానే ఈ పొట్టోడు మోదీ గారి కాళ్ళ మీద డైవ్ కొట్టి సాష్టాంగ నమస్కారం చేసి అడుక్కుంటాడు, బాబాయ్ని చంపేసింది మా పొడుగోడే, దయచేసి ఆ పొడుగోడిని మాత్రం సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయకుండా చూడండి మోదీ గారు అని అడుక్కుంటాడు ఇడు. అసలు మీ అందరికీ డౌట్ వస్తుందా, ఆ పొడుగోడిని అరెస్ట్ చేస్తే పొట్టోడు ఎందుకు భయపడుతున్నాడని డౌట్ వస్తుందా? ఆ పొడుగోడిని సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేస్తే తాడేపల్లి కొంపలో ఇద్దరు అరెస్ట్ అవుతారనే విషయం ఈ పొట్టోడికి ఫుల్ క్లారిటీ ఉంది. అందుకనే పొట్టోడు ముందుగానే గ్రహించి స్మెల్ చేసి ఢిల్లీ వెళ్ళి స్పెషల్ ఫ్లైట్లో మోదీ గారు కాలు పట్టుకొని అరెస్ట్ కాకుండా చూసుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు. ఇప్పుడు పిల్ల బచ్చగాళ్ళు అందరూ ఏం చెప్తారు, మా పొట్టోడు ఢిల్లీ ఎందుకు వెళ్ళాడంటే స్పెషల్ స్టేటస్ తీసుకురావడానికి, పోలవరం నిధులు తీసుకురావడానికి, వైజాగ్ స్టీల్ ప్లాంట్, వైజాగ్ రైల్వే జోన్ తీసుకురావడానికి వెళ్ళాడని చెప్పి పిల్లబచ్చ మాటలు మాట్లాడతారు. ఆంధ్రులు అందరూ దయచేసి ఆలోచన చేయండి, బాబాయ్ని పొట్టోడు పొడుగోడే కలిసి చంపేసి ఉంటారేమో అని నేను అనుమానిస్తున్నా. ఇది నా విశ్లేషణ మాత్రమే మహాప్రభు.